ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీ చరిత్రలో ఇంత దుర్మార్గమైన పాలన ఏనాడు లేదన్నారు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఏపీలో అన్యాయమైన పాలన నడుస్తోందని మండిపడ్డారు. 4 ఏళ్ల క్రితం నాటి కేసులను తెరపైకి తెచ్చి ఈ నెల 4న హైదరాబాద్ వెళ్లి నందిగం సురేష్ ను అరెస్టు చేశారన్నారు. రాష్ట్రమంతా వర్షాలతో జనం అల్లాడిపోతుంటే చంద్రబాబు డైవర్ట్ చేసేందుకు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తప్పిదాలను డైవర్ట్ చేసేందుకే అక్రమ అరెస్టులన్నారు వైఎస్ జగన్. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. నేను మనం మీ విలేకరి కృష్ణకి చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే కదా, ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అనంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. నాడు జరిగిన ఘటనలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉన్నాడా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఘటన జరిగిన ప్రదేశంలో ఎక్కడైనా నందిగం సురేష్ సీసీ ఫుటేజ్లో కనిపించారా అని నిలదీశారు. చంద్రబాబు తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నారని, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని హెచ్చరించారు. చంద్రబాబు మొదలుపెట్టిన ఇదే తప్పుడు సంప్రదాయం ఒక సునామీ అవుతుందన్నారు. మీ నాయకులకు కూడా ఇదే గతి పడుతుందని, ఇదే జైల్లో ఉంటారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్.